నాన్న కోపములో న్యాయం ఉంటుంది, అమ్మ తిట్టే దాంట్లో అర్థం ఉంటుంది. కన్నవాళ్ళ ప్రేమ సముద్రము లాంటిది, పైకి కనబడకున్న లోపల మనం చూడలేనంత ఆప్యాయత దాగి ఉంటుంది. నచ్చితే నలుగురిని ప్రేమించు, కుదిరితే 10 మందికి సహాయం చెయ్యి, వీలైతే 100 మందికి దారి చూపు. నీ జీవితంలో ఎప్పుడూ సంతోషం ఉంటుంది. ఎదుటి వ్యక్తి నీపై నేరుగా గెలిచే దమ్ము లేనప్పుడు నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతాడు. ఎప్పుడైనా సరే అడిగే ప్రశ్నలో పద్ధతి ఉంటే వచ్చే సమాధానంలో సంస్కారం ఉంటుంది. పక్కవారి పల్లెంలో ఉన్న పదార్థాలను చూసి పోల్చుకుంటే నీ పల్లెములో ఉన్న పదార్థాలను మనశ్శాంతిగా తినలేవు. ఏ విషయములోనూ ఇతరులతో పోల్చుకుని నీకు దైవం ఇచ్చిన వాటిని చులకనగా చూడకు. ఒక్క నిమిషం నిర్లక్ష్యం వల్ల కోల్పోయిన అవకాశం ఒక్కోసారి కొన్ని దశాబ్ద కాలం వేచి ఉన్నా దక్కకపోవచ్చు. కొన్ని మాటలు గమనిస్తూనే ఉండు, ఏదొక రోజు గర్జించే అవకాశం వస్తుంది. అప్పుడు ఎవరిని వదలకు. సంపద కంటే జ్ఞానం ఉత్తమమైనది, ఎందుకంటే సంపదను మీరు రక్షించాల్సి వస్తుంది, కానీ జ్ఞానం మిమ్మల్ని రక్షిస్తుంది. కాకరకాయ చేదుగా ఉంటుంది కానీ శరీరానికి మంచిది. చక్కెర తీయగా ఉంటుంది కానీ శరీరానికి మంచిది కాదు. అలాగే మన ముందు చేదుగా మాట్లాడేవారు, మన మంచి కోరుకునేవారు ఉంటారు. మన ముందు తీయగా మాట్లాడేవారు మన చెడు కోరుకునేవారుగా ఉంటారు. మనం ఒకరి కోసం ఆలోచిస్తున్నప్పుడు కలిగే బాధ కంటే వాళ్ళు మన గురించి కనీసం ఆలోచించలేదు అని తెలిసినప్పుడు కలిగే బాధ ఎక్కువగా ఉంటుంది. మన మీదే మనకు ఎప్పుడు అహస్యం వస్తుందో తెలుసా? మనకు విలువ ఇవ్వని వారి కోసం మన మనసులో ఎక్కువ స్థానం ఇచ్చినప్పుడు. తెలివి ఉందని ఇతరులను మోసం చేయడానికి ఎప్పుడూ ప్రయత్నించకు, ఎందుకంటే భగవంతుడు అందరికంటే తెలివైనవాడు, ఖచ్చితంగా నిన్ను మోసం చేస్తాడు. ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకోగలిగే శక్తి, ఎంతటి బాధనైనా భరించగలిగే శక్తి, ఎంతటి నష్టాన్నైనా ఎదిరించే శక్తి శివపంచాక్షరి మంత్రానికి ఉంది. అందరూ నీతో ఉన్నప్పుడు భగవంతుని దృష్టి నీపై ఉందని సంతోషంగా ఉండు. ఏకాకి అయినప్పుడు భగవంతుడే నీతో ఉన్నాడని నమ్మకంతో ఉండు. అందరూ నీతో ఉన్నప్పుడు భగవంతుని దృష్టి నీపై ఉందని సంతోషంగా ఉండు. ఏకాకి అయినప్పుడు భగవంతుడే నీతో ఉన్నాడని నమ్మకంతో ఉండు. బాగా గుర్తుపెట్టుకో, మన స్థాయిని బట్టి మన మాటలు ఉండకూడదు. మన మాటలకే ఒక స్థాయి ఉండాలి. నిజంగా ఆడదానిగా పుడితే చాలా కష్టాలు ఉంటాయి. అలాంటి వాళ్లకు ప్రాణంగా ప్రేమించే భర్త అయినా ఉండాలి, లేకపోతే ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునే తల్లిదండ్రులైనా ఉండాలి. అదుపులేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం. ఉన్నత స్థాయికి చేరుకోవాలనే తపనకు దృఢ సంకల్పము తోడైతే ఎవరెస్ట్ అయినా మనకు తలవంచుతుంది. నీ భయం నీ భవిష్యత్తును నిర్ణయించేలా చేసుకోకు. నీ మనస్సాక్షికి నిద్ర పోతుందని మౌనంగా ఉందని తప్పులు చేయకు. నీ మనస్సాక్షి నిద్రలేచి నీ తప్పులను నిలదీయడం మొదలు పెడితే నీకు నిద్ర కరబోతుందని తెలుసుకో.